ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని నియంత్రించడానికి వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్తలకు, అదేవిధంగా దేశ ప్రధాని మోదీకి, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆర్డీఓ సరోజినితో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ప్రధాని మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా వ్యాక్సిన్ ప్రారంభమైందని, అందులో భాగంగా నాయుడుపేటలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనాను నియంత్రించడానికి అతి తొందరగా వ్యాక్సిన్ కనుక్కున్న శాస్త్రవేత్తలకు దేశ రాష్ట ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం ఆర్టీఓ సరోజిని మాట్లాడుతూ, కరోనా మహమ్మారి అంతం చేయడానికి వచ్చిన వ్యాక్సిన్ ను ముందుగా ఫ్రంట్ వారియర్స్ కు ఇస్తున్నామన్నారు. భారతదేశంలో వ్యాక్సిన్ ను కనుగొని ప్రపంచానికి అంతటికీ ఇక్కడి నుండే సప్లై చేసే స్థాయికి భారతదేశం ఎదగడం అనేది చాలా శుభ పరిణామమన్నారు. ఈ వ్యాక్సిన్ పట్ల అపోహలకు గురి కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రియ, ప్రోగ్రామ్ ఆఫీసర్ దయాకర్, చెంగాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, వైసీపీ రాష్ట కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, వైసీపీ రాష్ట యువజన కార్యదర్శి వెంకటరమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కిషోర్ యాదవ్ రాజేష్, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఏదైతే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిందో, ఆ మహమ్మారికి అడ్డుకట్ట వేస్తూ వ్యాక్సిన్ కనుక్కోవడం, అది ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి దేశంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఆ వ్యాక్సిన్ని ఈరోజు మొదటిగా ప్రారంభోత్సవం చేయడం, మరి ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉన్నారో వారికి, ఈ కరోనా వారియర్స్కి ఈరోజు వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. ఈ వ్యాక్సినేషన్ ఫస్ట్ డాక్టర్స్కి, తర్వాత మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఎవరైతే ఈ కరోనా టైంలో ముందు వరుసలో ఉండి పోరాడారో వాళ్ళందరూ కూడా ముందస్తుగా వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్ చేసిన తర్వాత మరి జనరల్ పబ్లిక్ కూడా వేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఈ కోవిడ్ని గురించి చాలా భయపడ్డారు, భయభ్రాంతలకు గురైనారు, ఇబ్బందులు పడ్డారు, ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్నాం. ఎట్టకేలకు ఆ మహమ్మారిని కట్టడి చేసేదానికి వ్యాక్సినేషన్ అయితే కనుక్కున్నారో, మరి కనుక్కున్న శాస్త్రవేత్తలను కూడా ధన్యవాదం మనస్ఫూర్తిగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక శ్రమించి వాళ్ళు ఇంత తొందరగా